నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం ఆలూతో ఎగ్ యూజ్ చేస్తూ ఇలా ప్రిపేర్ చేసుకుంటే స్నాక్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా మనకు పిల్లలకు ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంతో తింటారు. ఎంతో టేస్టీగా ఉండే ఆలూతో స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 3 ఆలుగడ్డలను తీసుకొని వాటిని పీల్ తీసుకొని వాటర్లో వేసానండి. కలర్ చేంజ్ అవుతాయన్న ఉద్దేశంతో ఆ వాటర్లో వేసి తీసుకున్నాను. ఇలా పీల్ తీసుకున్నటువంటి ఆలుగడ్డల్ని కూడా సన్నగా పొడుగ్గా మనం ఇలా కట్ చేసి తీసుకుందాం. ఫస్ట్ అడ్డంగా కట్ చేసి తర్వాత ఇలా సన్నని పొడుగు పీసెస్లా కట్ చేసి మనం తీసుకుందాం. చూడండి, ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్కి చాలా చాలా ఇష్టంతో తింటారు. కంప్లీట్ ఆలుగడ్డలను కూడా మనం ఇలాగే ప్రిపేర్ చేసి కట్ చేసి తీసుకుందాం. ఇలా తీసుకున్నటువంటి ఆలుగడ్డల్ని కూడా ఒక బౌల్లోనికి తీసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం బ్లైండ్ చేసుకొని వేసుకుంటే పిల్లలు ఈజీగా తింటారండి. కట్ చేసుకోవడం కంటే కూడా 1 టీ స్పూన్ కారము, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ కప్పు శనగపిండిని, 1/2 కప్ కార్న్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకొని మనం తీసుకుందాం. అదేవిధంగా ఒక ఎగ్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకోకూడదు. సో మనం వాటర్ యూజ్ చేయకుండా ఒక ఎగ్ని మాత్రమే తీసుకొని దీన్ని బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. మీరు ఎగ్స్ కాస్త చూసి జాగ్రత్తగా వేసుకోవాలండి. బ్యాటర్ అనేది పల్చగా అయ్యే అవకాశం ఉంటుంది. సో నేను ఇక్కడ ఒక ఎగ్ తీసుకుంటే నాకు థిక్గా బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఎగ్స్ అనేవి వేసుకునే అప్పుడెప్పుడైనా ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ వేసుకోవాలండి. నాకు ఇక్కడ ఒక ఎగ్ సరిపోయింది. చూడండి, ఎగ్ను కూడా యాడ్ చేసుకొని మనం కంప్లీట్ కూడా కలిపి తీసుకుందాం. చూడండి, ఇలా రెడీ అయిపోయింది మనకు. అందులో థిక్గా ఉండాలండి. కాస్త పల్చగా ఉందనుకో మనం డీప్ ఫ్రై చేసినప్పుడు సరిగా ఫ్రై అవ్వదు. సో మనం ఎగ్స్ అనేవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నాకు ఒక ఎగ్ మాత్రం సరిపోయింది. ఒక ఎగ్ను కూడా యాడ్ చేసుకొని ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ ప్రిపేర్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా దాంట్లోకి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఎగ్ యూజ్ చేయడం వల్ల మంచి క్రిస్పీగా ఉండి ఎంతో టేస్టీగా రెడీ అవుతుందండి. అండి మనకు స్నాక్స్ అనేవి అవి చాలా చాలా ఇష్టంతో తింటారు పిల్లలు. మనం కంప్లీట్ ఒక్కొక్క పీస్గానే ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఒకసారి వేసుకోకుండా ఇలా ఒక్కొక్క పీస్గా ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాం. చూడండి, కంప్లీట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లోంచి తీసేద్దాం. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మిగతా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆలు పీసెస్ అన్నీ కూడా కంప్లీట్ బ్యాటర్ని కూడా మనం ఆయిల్లో ఇదే వేలో డీప్ ఫ్రై చేసి తీసుకుందాం. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. మనం వీటిని బయటికి తీద్దాం. ఎంతో టేస్టీ అయిన ఆలూతో చాలా ఈజీ అయిన స్నాక్స్ అండి. టేస్టీ టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా చాలా బాగుంటాయండి. పిల్లలు చాలా చాలా ఇష్టంతో తింటారు. ఎగ్ ఆలూతో మనకు టేస్టీ అయిన స్నాక్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్.